హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. రెండో లిస్ట్ లో పొన్నాల కుషాక్. జనగామ జగడం తేలేనా? మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ మరోసారి మొండి చేయి చూపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొద్ది రోజుల క్రితం 65 తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ 10 రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో 10 రెండో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసిన రెండో జాబితాలో 1 SC 1 ST 2 BC రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థులకు సీట్లు ఖరారు చేయగా 6 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టింది. మరోపక్క హస్తిన వెళ్లిమరి టికెట్ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిన పొన్నాల తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే రెండో లిస్టులో కూడా పొన్నాలకు టికెట్ ఇవ్వకుండా డైలమాలో పెట్టారు. మరోపక్క టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం బరిలో దిగుతాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చర్చ జరుగుతున్న ఈ తరుణంలో కోదండరాం పోటీ నుండి తప్పుకుంటాడని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల సీటు ఎటూ తేల్చకుండా జనగామ జగడాన్ని జట్లం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.